హాయ్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ రొయ్యల ఫ్రైడ్ రైస్. అచన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, అలాగే పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వీడియో కొంచెం స్కిప్ అయ్యింది. క్లీన్ చేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది రొయ్యల్ని ఫ్రై చేయాలి కాబట్టి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి 1 బై 1 మొత్తం రొయ్యలు వేసుకొని మరీ డీప్ ఫ్రై అయితే చేయకూడదు. డీప్ ఫ్రై చేస్తే కనుక రొయ్యలు అనేవి గట్టిగా అవుతాయి. ఇది కొంచెం షాల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి ప్రక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ కూడా తీసేసి అందులోనే కొంచెం తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇది నేను స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ అండి, అవి కూడా వేసుకున్నాను. కొంచెం తరిగిన క్యారెట్ చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి, అలాగే క్యాప్సికం. వీటిని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. క్యాబేజ్, వీటిని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. సరిపడినంత ఉప్పు, ఇప్పుడు మనం 2 ఎగ్స్ని బీట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోవాలి. అంటే కొంచెం స్క్రాంబిల్ టైప్ లాగా మనము చిన్న చిన్న ముక్కల కింద వచ్చేదాకా మనం ఎగ్ను ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం వెజిటేబుల్స్తో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం మిరియాల పొడి, చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. నేను కొంచెం తక్కువ వేసుకున్నాను, స్పైసీస్ పడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సోయా సాస్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా అన్నం రెడీ చేసుకోవాలి. అన్నంలో కొంచెం ఆయిల్, ఉప్పు వేసి ఈ అన్నాన్ని నేను ఉడకబెట్టి ప్రక్కన పెట్టుకున్నాను. చూడండి, నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నాను. మామూలు బియ్యం తీసుకున్న ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు. చివరిగా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనము బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే సింపుల్గా ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నాకు ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.